కృపనందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము ప్రభు ప్రార్థన దాని యొక్క సత్యాలు అనే శీర్షిక మీద కొన్ని ప్రసంగాలు మనం వింటున్నాం. మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించడం నేర్పించినప్పుడు ఆ నేర్పిన ప్రార్థనలో ఆయన పలికిన మాట, అంటే మనం ఎలా ప్రార్థించాలి, ఏమని, మా అనుదినాహారం. మా అనే మాట ఇక్కడ మనం విశ్వాసులందరం ఐక్యతతో సమకూడినటువంటి దేవుని కుటుంబ బిడ్డలు చేసే ప్రార్థనకు సూచనగా ఉంది. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే ఒక గుంపు, ప్రభు రక్తంలో కడగబడినటువంటి దేవుని సంకల్ప ప్రకారం పిలవబడినటువంటి ఆయన రాకడ వరకు నమ్మకంగా బ్రతికే విశ్వాసులకు సూచనగా ఉంది. అందుకే అడిగేటప్పుడు నా ఆహారం ఇవ్వు నాయన కాకుండా మా ఆహారం ఇవ్వు నాయన అంటూ వారి కొరకు అలాగే ఇతరులను కూడా కలుపుకుని ఏ స్వార్థం లేకుండా అందరి క్షేమార్థమై చక్కగా ప్రార్థించే విధానం ఇందులో మనకు కనబడుతుంది. ఇప్పుడు మా అనేది ఐక్యతకు గుర్తుగా ఉంది, ఒక కుటుంబంగా ఉన్నదాని గుర్తుంది. అలాగే ఇందులో మనం ఇతరుల గురించి కూడా ఆలోచించి ప్రార్థన చేసే విధానం మనకి ఇందులో కనబడుతుంది. ఇకపోతే ఈరోజు మనం ధ్యానం చేసేది ఏమిటి అంటే అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి ప్రభు అని. ఆహారం గురించి, ఆహారం అనేది మన అందరికీ చాలా అవసరం, పైగా అనుదిన ఆహారం, డైలీ బ్రెడ్ మాకు ఇవ్వండి అని. అంటే యూదులు గోధుమ రొట్టెను తింటారు కాబట్టి మనం ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు బ్రెడ్ అనే మాట ఉంటుంది. అలా ప్రతి వాళ్ళు వారు ఏ ఆహారం తింటారో అది అనుదినము కావాలి. ఎందుకని అంటే ఇది నిత్యవసర వస్తువు అన్నమాట, ఇది నిత్యము మనము భుజించాలి, అప్పుడు మనం బ్రతుకుతాం. మనం శక్తి పొందడానికి, బ్రతకటానికి, పనిచేయడానికి అవసరమైనది ఆహారం. అందుకే జీవులను అంటే అందులో మనుషులను కూడా, అందరూ జీవులే కదా, అన్ని జీవులే. దేవుడు చేసినప్పుడు ఈ భూమి నుండి మనిషికి కావలసిన ప్రతి సమస్తానికి కావలసిన ప్రతిదీ దేవుడు ఆహారం ఇచ్చాడు. ఎందుకంటే వారి మనుగడ కొనసాగాలి, బ్రతకాలి అంటే ఆహారం అవసరం. కాబట్టి ఆహారం కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎంతో ముఖ్యమైన విషయం. ప్రతిరోజుది మీరు మాకు ఇవ్వండి ప్రభువా అని దేవుని అడగాలని. ఎందుకు దేవుని అడగాలి అంటే ఆయనే మన కర్త, ఆయనే మనకు సమస్తము సమకూర్చువాడు, ఆయన సమస్త జీవులను తృప్తిపరిచేవాడని బైబిల్ చెప్తుంది. ఆయన మనకు సమకూరుస్తాడు, ఆయన అనుగ్రహం చొప్పున కృప చూపుతూ సమకూరుస్తాడు. మనుషులకు, పశువులు పక్షులకు, జీవరాశులకు కూడా. మనం చదువుకుంటే 147వ కీర్తనలో అరచుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనేనని అందులో మనం చదువుతాం. అది 147వ కీర్తన 9వ చరణంలో పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారమిచ్చువాడు అని. 11వ చరణం 147:11లో తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు అని. తన యందు భయభక్తులే కాదు, తన కృప కొరకు కనిపెట్టాలని. ఇక్కడ కృప కొరకు కనిపెట్టడం అనే మాట ఎందుకు వాడబడింది అంటే కృప అనేది దేవుడు చూపుతాడు, నిష్కారణంగా మనుషుల మీద దేవుడు చూపించే ప్రేమ కృప. అంటే చూపడానికి అది ఏ కారణం అక్కర్లేదు. అలా దేవుడు పశువులకు, మనుషులకు చూపించేటటువంటి ఈ కృపను బట్టి మనం బైబిల్లో కృపను బట్టి రక్షించబడతాము, కృపను బట్టి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ హెబ్రీ పత్రిక 4:16 సమయోచిత సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరికి వద్దామనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ దేవుడు ఎందుకు కృప చూపుతాడు అంటే సమయానికి సహాయం చేయడానికి. అందుకే ఇక్కడ తన కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందిస్తాడంటే ఇక్కడ కృప అనగా ఏమర్థం చేసుకోవాలి మనం, తగిన సమయమందు తగిన సహాయం దేవుడు మనకు దయచేయడానికి ఎవరైతే కనిపెడతారో అలాంటి వారంటే దేవుడు సంతోషపడతాడు. అందుకే బైబిల్లో పర్వతముల మీద గడ్డిని పశువులకు దేవుడు మొలిపిస్తున్నాడని ఇందులో చదువుతున్నాం కదా. సమస్త పక్షులు, జీవరాశులు, ప్రతీదీ కూడా బైబిల్ ఏం చెప్తుందంటే సమస్త జీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి, ఆయన తన గుప్పిలు విప్పి వాటిని తృప్తిపరచుచున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది.
కాబట్టి మనుషులను కూడా దేవుడు తాను చక్కగా ఆహారం సమకూరుస్తూ వారిని తృప్తిపరిచే దేవుడు అని మనం బైబిల్లో చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థన తర్వాత ఉపవాసాలు వీటి గురించి వ్రాసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఏమని అంటే రేపటిని గురించి మీరు చింతించకూడదు అంటూనే ఈరోజు కావలసిన వాటిని గురించి చక్కగా మాట్లాడుతూ ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మీరు చింతపడొద్దు అని. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, మత్తయి సువార్త 6:26 చదువుతున్నాను, ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా అనే మాట ఇక్కడ గమనించాలి. ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు, వాటికి కావలసిన ఆహారాన్ని సృష్టిలో దేవుడు పెట్టాడు, ప్రతిరోజు వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మును పోషించడా? వాటిని కలుగు చేసిన విధం కన్నా కూడా మనిషిని దేవుడు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో తన చేతులతో చేశాడు. ఆ మనిషి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకోడా? అనుదిన ఆహారం దేవుడు దయచేస్తాడు అనడంలోనే మన గురించి దేవుడు తీసుకునే శ్రద్ధ అందులో కనబడుతుంది. యూదులు అందుకే ప్రార్థన చేసేవాళ్ళంట, ఓ ప్రభువా మా దేవా, నీ ప్రజల అవసరాలు చాలా గొప్పవి కానీ వారి జ్ఞానం తక్కువ, జ్ఞానం తక్కువ, కాబట్టి మీ మంచి లేక గొప్ప చిత్తాన్ని మా జీవితాలలో జరగనివ్వండి, నీవు వారు బ్రతకటానికి చాలినంత వారి శరీరం కోరుకునే ప్రతీదీ కూడా ఇవ్వండి అని ప్రార్థన చేసుకునేవాళ్ళట. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు, అది మనకు తగినంతది, అంటే ఆయన సహాయం మనకు తగినది, మనకు చాలినది, మనకు అనుకూలమైనది, ఆయన సహాయం చేస్తే అది మనకు సరిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో అందరం కూడా దేవుని మీద మా అనుదినాహారం మాకు దయచేయండి అని అన్నప్పుడు దేవుని మీద ఆధారపడడం గురించి ఇది మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా పొందుకోవటానికి మనకు ఇవ్వడానికి సరిపోయిన వాడు గొప్పవాడైన ఆ దేవుని మీద ఆధారపడుతూ రోజు రోజు కూడా మనము ఆ సహాయం కోసం ఎదురు చూడాలి అన్న విషయాన్ని మనకు బైబిల్ చక్కగా బోధిస్తుంది. ఒక ఆయన అన్నాడు, విశ్వాసంతో ఉండే పిల్లలు దేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రతిదినం వెతుకుతారు అని. దేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రతిదినం వెతుకుతారు అంటే ప్రతిదినం ఆయన వైపు చూస్తారు, ప్రతిదినం దేవుని సందులో ప్రార్థిస్తారు. అందుకే ప్రభు అన్నాడు కదా, అన్నాడు కదా ఏమనంటే, అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకుతుంది అని. మనం దేవుని సన్నిధిలో అలా వెతకటానికి లేక ప్రార్థించడానికి సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. పైగా మన స్వశక్తి మీద మాత్రమే కాకుండా అన్నిటినీ అనుగ్రహించే దేవుని మీద మనం ఆధారపడాలన్న సందేశం ఇందులో ముఖ్యంగా ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అనుదినము అనేది అంటే దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు కాబట్టి దినదినము దినదినము. ఇక్కడ మనం లూకా సువార్తలో చదివితేనండి 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు, మాకు కావలసిన అనుదినాహారం దినదినము మాకు దయచేయని. అంటే దీని అర్థం ఏంటి, ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజే మన జీవితాంతం వరకు ఏ రోజుకు ఆ రోజే ప్రభువా ఈరోజు ఆహారం ఇవ్వండి, ఈరోజు ఆహారం ఇవ్వండి. కొంతమంది దీన్ని వివరించేటప్పుడు అన్నారు, ఇది రేపటి గురించి ఆలోచింపు చేసేది, రేపు ఆహారం ఈరోజు ఇవ్వను ఆయన అని ప్రార్థించడం ఇక్కడ జరుగుతుందని కొంతమంది అన్నారు. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు చెప్పిన మాట గురించి మనం చదివితే అక్కడుంది, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆ నాటికి చాలు అని. ఈరోజు గురించి మనం ఆలోచించాలి, ఈరోజు ఆహారం ప్రభు దగ్గర మనం అడిగి పొందుకోవాలి, ఈరోజు గురించి ప్రభువు మీద మనం ఆధారపడాలి. మరలా రేపు వచ్చినప్పుడు రేపటి గురించి దేవుని మీద, ఆ తర్వాత దినం వచ్చినప్పుడు ఆ దినం గురించి దేవుని మీద, ఇలా ప్రతి దినము చింతపడకుండా దేవుని మీద ఆధారపడడం అనేది చాలా గొప్ప విషయము, ముఖ్యమైన విషయం. విశ్వాసులైన ప్రతి వారు లేక పుట్టిన ప్రతి మానవుడు దేవుని మీద అతనికి కావలసినది. ఇక్కడ ఆహారం అంటే కేవలం తినే అన్నమే కాదు, మనిషి జీవిత అవసరతలన్నీ అని ఇందులో మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. మనిషి జీవితానికి అవసరమైనవన్నీ, మనకు కావాల్సినవన్నీ కాదు, మనకి అవసరం లేకపోయినా కావాలనుకుంటాం అది కాదు, మన మానవ జీవిత మనుగడకు అవసరమైనది దేవుడిస్తాడు. దానికోసం దినదినము మనము దేవుని మీద ఆధారపడాలని వాక్యం సెలవిస్తుంది. అందుకోసం మనం దేవుని మీద ఆధారపడడానికి మనం సిద్ధపడుతున్నామా? అందుకే మరలా చెప్తున్నాను, విశ్వాసులైన పిల్లలు ఎప్పుడూ కూడా
దేవుని అనుగ్రహం కోసం ప్రతి దినము వెతుకుతారు. వెతికితే దొరుకుతుందని ప్రభువే చెప్పాడుగా. ఇప్పుడు పక్షులు చూడండి, పక్షులు కూడా అంతే. మన మత్తి సువార్త అంటే సువార్తలు 4 చదివితే ప్రభువు పక్షులను పోషిస్తున్నాడు అని చెప్పిన చోట అక్కడ మాట్లాడుతూ ఏమంటాడు అంటే అవి కూర్చవు, కొట్లలో కూర్చుకోవు, లేకపోతే ఎన్నో దినాలకు సంబంధించింది ఇప్పుడే అవి సమకూర్చుకోవు. కానీ ప్రతిదినము అవి ఏం చేస్తాయి? దేవుని నుండి పొందుకుంటాయి. దేవుని నుండి పొందుకుంటాయి అని అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవి ఎలా పొందుకుంటున్నాయి, ఇది మనం బాగా గుర్తు చేసుకోవాలి. అనుదినము అనుదినము అవి పొందుకుంటున్నట్లే మనము పొందుకోవాలి. అనుదినము పొందుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ అనుదినము ప్రతిదీ దేవుని దగ్గరే అడగాలి అన్న విషయం మనకు తెలియజేసే కొన్ని మరికొన్ని విషయాలు ఏమిటి అంటే ఇది జీవితం యొక్క అనిశ్చితిని సూచిస్తుంది అన్నమాట. మన జీవితం అంటే నిశ్చయత అనేది లేదు దాని గురించి. ప్రతిదినము ప్రతిదినము మనకు అవసరమైనవి ఉంటాయి. ఏదన్నా ఒకటి దొరికిన తర్వాత ఇంకా జీవితంలో ఇంకా అక్కర్లేదు, ఇది చాలులే అనే నిశ్చయత లేదు కదా. అనిశ్చిత అనేది జీవితంలో ఉంది. కాబట్టి దినదినము దినదినము అది దేవుని నుంచి మనం పొందుకోవటానికి అది మనకు గుర్తు, అంటే దానిని సూచిస్తుంది. మరుక్షణం కోసం విపరీతంగా ఆలోచిస్తాం, విపరీతమైన బాధ ఎంతగానో ఆలోచిస్తూ దాని గురించిన అతి జాగ్రత్తలతో మనం ఎంతో కొట్టబడే జీవితాన్ని గురించి ఇది బాగా సూచిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే దినదినము మనము దేవుని దగ్గర అడగాలి అని అన్నప్పుడు దురాశను నిరోధించాలి అనేది కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటున్నానంటే ఏ రోజుకు ఆ రోజే మనం అదే పొందుకోవడానికి సిద్ధపడ్డామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు ఆహారం ఇస్తాడు. అలా కాకుండా ఈరోజే దాదాపుగా 100 సంవత్సరాలదంతా కావాలి అనేటటువంటి దురాశ, దాన్ని ఆశ అనరు దురాశ అంటారు. ఆ దురాశ ఉందనుకోండి, ఎంతోమంది అనుదినాహారం కోసం వెతుకుతుంటే నువ్వు మాత్రమే ఇన్ని సంవత్సరాల పాటు ఆహారాన్ని కూర్చుని ఏమాత్రం కూడా ఎక్కడికి వెళ్లకుండా కష్టపడకుండా నేను తిన్నా కూడా తరగనంత కావాలని చెప్పేసి దురాశతో నువ్వు ఉన్నావనుకో, ఈరోజు చాలామంది అనుదినాహారం కోసం వెతకటం కంటే నా పిల్లలు 10 తరాల వరకు కూర్చుని తినేలాగా సెటిల్ చేయాలన్నట్లు ఎంతో దురాశ కలిగి ఆ దురాశను బట్టి ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని మోసపు పనులు, ఎన్ని రీతులుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ వారు ఆహారాన్ని తెచ్చిపెడుతున్నారు. భక్తిహీనతతో తెచ్చిపెట్టిన ఈ సంపాదనలో తాను కొంత కూడా తినలేడు, వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు పిల్లలకి. వారు కూడా కొంత తింటారు, వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే బైబిల్ చెప్తుంది భక్తిహీనతతో వీళ్ళు సంపాదించే భక్తిహీనుల సంపాదన అంట నీతిమంతుల కోసం పోగు చేస్తారని. ఎంత కష్టపడి దురాశతో నువ్వు పోగు చేసుకున్నా దాన్ని నువ్వు అనుభవించలేవు అనేది వాస్తవం. అందుకే అనుదినము అనుదినము దేవుని మీద ఆధారపడాలి అన్నప్పుడు ఇందులో మనిషి స్వార్థం లేకుండా దురాశ లేకుండా ప్రతిదానిని దేవుడిచ్చే దానితో తృప్తిగా బ్రతికేటటువంటి జీవిత విధానం కూడా మనం కలిగి ఉండాలన్న విషయం ఇందులో నేర్పుతుంది. అలాగే అనుదినము మనము దేవుని సందులో పొందుకోవడానికి మన ప్రార్థనా జీవితాన్ని విధిగా ప్రారంభించాలి, విధిగా కొనసాగించాలి అనడానికి గుర్తు. రోజు కావాలి కదా, మరి రోజు అడగాలి కదా. ఇప్పుడు పక్షులు చూడండి, నేను దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలలో ఒక సహవాసంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున ప్రార్థించేటప్పుడు చక్కగా ఒక పాట పాడేవాళ్ళు. ఏమనంటే ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే, తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే, ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. అందులో చూడండి, ఆకాశ పక్షులు లేచాయి, దేవుని స్తుతించాయి, ఎగిరిపోయాయి. ఎందుకు ఎగిరాయి అంటే ఎక్కడో ఈ సృష్టిలో దేవుడు ఆహారాన్ని పెట్టాడు, అవి తెచ్చుకోవటానికి వెళుతున్నాయన్నమాట. అలాగే ఉదయమైంది కాబట్టి నువ్వు కూడా లేచి హృదయమా దేవుని స్తుతించు, ప్రార్థించు, దేవుడిచ్చే వాటిని పొందుకోవటానికి ఆ కృప కోసం నువ్వు ఎదురు చూడు అని. కాబట్టి దినదినము దేవుని సన్నిధిలో దేవుడు కృప చూపించి తగిన సహాయం దయచేయబోతున్నాడు. అందుకు మనం ఏం చేయాలి, కృపాసనం దగ్గరికి ధైర్యంగా వద్దాం ప్రార్థన చేయడానికి. దినదినము మాకు ఆహారం దయచేయి నాయన అని మనం ప్రార్థించాలి అనుకున్నప్పుడు ఇది ఎప్పుడు విధిగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి అనడానికి
సూచనగా ఉంది. సమస్త జీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి, కానీ మనుషుల కన్నులు దేవుని వైపు కాకుండా మనుషుల వైపు, లేకపోతే తమ శక్తి ద్వారా మోసపు కార్యాల ద్వారా ఏదో సంపాదిద్దామని లోకం వైపు ఇలాంటి వైపు చూడడం ద్వారా ప్రార్థనా జీవితాన్ని విధిగా కొనసాగించలేకపోతున్నాం, దేవుని దగ్గర అడిగి పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగృతగా గమనించాలి. ఇక ఇది నిరంతరం దేవునిపైన మనం ఆధారపడడానికి ఈ విధానం రూపించబడింది. ఏది? దినదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని అన్నాడు కదా. మాకు కావాల్సిన ఆహారం దినదినము ఇవ్వండి అని రోజు రోజు అడిగే ఈ విధానం ఎందుకు రూపించబడింది అంటే దేవుని మీద ఆధారపడడానికి. కాబట్టి ఇప్పుడు మనము ముఖ్యమైన కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుడు కర్త, ఆయన మనకు సమస్తం అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి దినము ఆయన మనకిస్తాడు, మనకు కావలసిన ఆహారము లేదా వసతులు వనరులు, ఈ దేహానికి ఈ జీవితానికి కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. సమస్త జీవులకు ఇస్తున్నాడు, నీకు నాకు అందరికీ ఇస్తాడు. అప్పుడు మనమేం చేయాలి? దినదినము దేవుని అడగాలి. దినదినము దేవుని అడగాలన్నప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, మనం ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే అవి వచ్చేస్తాయా? ప్రార్థన చేసుకుంటే చాలు, ఇంకేమీ చేయొద్దు, అనుదినాహారం దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడా? సోమరి కంచం ముందున్నా కూడా చేయి కలిపి ముద్ద నోటి దగ్గరికి తెచ్చుకోలేడని సామెతల గ్రంథకర్త రాస్తాడు. కంచం ముందుంది, అన్నం కూడా ముందుంది, కలపటం బద్ధకం, కలిపిన ముద్ద నోటికి తెచ్చుకోవడం కూడా బద్ధకం అనుకుంటే అతని కడుపు నిండదు కదా. సోమరితనం అనేది సరిపోదు, అది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు మనం నేర్చుకోవాలి. అనుదినాహారం నేడు మాకు దయచేయండి అని ప్రార్థించే ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన రెండు, అందులో మొదటిది ప్రార్థన. విధిగా ప్రార్థన కొనసాగించాలి. దేవుని కృప కొరకు ఎప్పుడూ కనిపెట్టాలి. అంటే కృప అనగానే దేవుడు కృప చూపినప్పుడు సమయోచిత సహాయం కలుగుతుంది. ఈ సమయానికి నీకు ఆహారం ఏది అవసరం, ఈ సమయానికి నీ ఇంటి అవసరాతలలో ఏది అవసరం, ఈ సమయానికి నీ జీవితానికి ఏది అవసరం అనేది దేవుడు తగిన సమయంలో ఇవ్వటానికి కృప చూపుతాడు. దానికోసం కనిపెట్టాలి, అంటే ప్రార్థన చెయ్యాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటూ అక్కడ ఏముందంటే, యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు, యజమానురాలి చేతి తట్టు దాసీ కన్నులు చూచున్నట్టు, ఎదురు చూచున్నట్లు, ఇది మొదలుకుని మన దేవుడైన యెహోవా కొరకు మన కన్నులు ఎదురు చూచుచున్నాయి అని భక్తుడు రాశాడు. కాబట్టి భక్తులందరూ అలాగే ఎదురు చూశారు. మనం కూడా దినదినము దేవుని సన్నిధిని ఎదురు చూస్తూ చక్కగా ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇది మొదటిది. రెండవది ఏమిటి అంటే, మనము కష్టపడి ప్రయాసపడి సంపాదించుకోవాలి. ఇందాడు మనం పాడిన పాటలో చక్కగా పక్షులు చూడండి దేవుని స్తుతించాయి. ఎందుకు ఆకాశానికి ఎగిరాయి అంటే, నా దేవుడు ఎక్కడో నాకు ఆహారం సమకూర్చాడు, అది ఎక్కడో నేను వెతుక్కోవాలి, ఇప్పుడు వెళ్ళి ఆహారం సంపాదించుకోవాలి, చక్కగా దానిని నేను తినాలి అని వెళ్ళి రోజంతా పక్షులు ఎక్కడైనా సరే కష్టపడకుండా వారి కోసం, అంటే వాటి కోసం కష్టపడకుండా గూటిలోనే ఉండి ఎవరో తెచ్చిపెట్టాలని ఎదురు చూసే పక్షులు మనం చూస్తామా? చూడం. ఎందుకంటే అవి ఖచ్చితంగా అన్నీ కష్టపడతాయి. అలాగే మనం కూడా, తెసలోనిక పత్రికలో పౌలు కూడా మారిన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ముందు వాళ్ళు దొంగలు, ముందు వాళ్ళు సోమరులు, ముందు వాళ్ళు దోచుకునేవాళ్ళు, పేదరికంలో బానిసత్వంలో ఉండి సంపాదన లేక డబ్బులు లేక అందరి దగ్గర ఎక్కడో చోట వాళ్ళు దొంగిలించి సంపాదించే దొంగలు కూడా మారారు. మారిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా అయ్యారు? సోమరులు అయ్యారు, లేదా ఇంకా దొంగలుగా మారారు. అందుకే అక్కడ ఏమంటాడు అంటే, ఊరికనే పరులు జోలికి పోవద్దు, వారిని బాధ పెట్టొద్దు, వారి ఆహారాన్ని మీరు దొంగిలించొద్దు. మరి మీరేం చేయాలి అంటే, ప్రతివాడు తాను సొంతంగా సంపాదించిన ఆహారాన్ని తినాలి అనే ఒక నియమం పెట్టేశాడు సంఘంలో. తాను సొంతంగా సంపాదించిన ఆహారం, ఈరోజు కష్టపడ్డాం ఎవరైనా పని చేసినప్పుడు, ఈ పని నేను చేస్తున్నానండి అని చెప్పుకోవటానికి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పని చేయటం అంటే చాలామందిలో చులకన ఉంటుంది. కొంతమందిలో అసలు పని చేయడం ఎందుకు చులకనగా చూడాలి? మనం బైబిల్ చూడండి, దేవుడే ఈ సృష్టిలో మొట్టమొదటిగా పని చేసిన వాడుగా కనబడతాడు. ఆరు దినాలు ఈ సృష్టిని దేవుడు చేశాడు, ఏడవ దినమున తన పని అంతటి అందు విశ్రమించాడనే మాట మనం చూస్తాం. అక్కడ తన పనిని ముగించాడు అంటే ఏ పనిని? అసలు అప్పటి నుంచి దేవుడు ఏ పని చేయట్లేదని కాదు, ఈ సృష్టిని చేసే పనిని ఆరు దినాలు చేసి ఆరు దినాలలో ఆ పనిని ముగించాడు. ఇక ఏడవ దినము నుంచి ఆయన పని ఏంటి అంటే, ఈ సృష్టిని నిర్వహించడం ఆయన పని.
ఆయన నిర్వహిస్తూనే ఉన్నాడు, ఆయన చేస్తూనే, ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ప్రతి మనిషి పని చేయడానికి మాదిరి ఎవరంటే ఆయనే. ఆయన కష్టపడి చేసినట్లుగా మనం కూడా మన జీవనం కోసం, మనకు కావాల్సిన, మన కుటుంబం కోసం కావాల్సిన వనరుల కోసం మనం ఏం చేయాలి? దేవుని కృప కోసం ప్రార్థించుకుంటూ, నాయన నాకు ఒక పని ఇవ్వు, నాకు ఒక ఉద్యోగం ఇవ్వు, నాకు ఒక వ్యాపారం ఇవ్వు, నాకు ఒక చేతి వృత్తినివ్వు, నాకు ఒక సమస్తం ఏదో ఒకటి ఈ విధాలలో నాకు ఒకటి సమకూర్చండి, దాని ద్వారా నేను సంపాదించుకుంటాను, వెళుతున్నాను, నాకు కాపుదలు ఇవ్వండి, కష్టపడడానికి శక్తినివ్వండి, మనసునివ్వండి, జ్ఞానం ఇవ్వండి, ఈ శక్తితో ఈ జ్ఞానంతో చక్కగా మనసారా పని చేసుకుని దాని ద్వారా డబ్బు సంపాదించి, ఆహారం సంపాదించి, వస్తువులు సంపాదించి, నాకు నా కుటుంబానికి నా వనరులు చక్కగా సమకూర్చునే సహాయం చేయమని ప్రార్థన చేసుకుని ఇప్పుడు అలా వెళ్ళి దేవుడిచ్చిన ఆరోగ్యం బట్టి, జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి నీకు దేవుడిచ్చిన పని, అది ఉద్యోగం, ఆఫీసులో ఉద్యోగము, పొలంలో పనో, లేక వ్యాపారము, ఏదో ఒకటి కానివ్వండి. డ్రైవింగ్ అయినా అయి ఉండొచ్చు, చేతి పనులు చాలా రకాలు ఉన్నాయి, ఏదైనా అయి ఉండొచ్చు, జీవనం కోసం చేసే పని. కూటి కోసం కోటి విద్యలు అని అన్నారు పెద్దలు. అది ఆహారం కోసం చేసే మంచి పనులే, మోసాలు కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన మీద ఆధారపడి అలా దేవుని మీ శక్తి, దేవుడి ద్వారం తెరిచిన కొలది వెళ్ళి మనం ఏం చేయాలి? పని చేసుకుంటూ కష్టపడి ప్రయాసపడి ఆ ప్రయాస ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే ఒక మాట మనం 128వ కీర్తనలో చదివినప్పుడు అందులో ఉన్న మాట ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చూడండి, దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన త్రోవలంటే ఆయన వాక్య ప్రకారం నడిచేవారు ధన్యులు. పైగా అక్కడ అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని. దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం, అక్కడ అనుభవించేది ఇతరుల ఆర్జితం కాదు, ఇతరులు సంపాదించింది మనం అనుభవించడం కాదు, మన కష్టార్జితాన్ని మనం అనుభవించడం, మనం ప్రయాసపడుతున్నాం. ఈ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు చక్కగా మనం అనుభవించేలా చేస్తాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడే తీసుకొస్తాడు అనుకోకూడదు. ఏలియా ఉన్నాడు, ఏలియా ఏదో దేవుని పని మీద వెళ్ళవలసి వచ్చింది. దేవుడు అతనిని పోషించే బాధ్యత తీసుకున్నాడు, ఎందుకంటే దేశంలో కరువు ఉంది. అప్పుడు ఒక చోటకి దేవుడు వెళ్ళమన్నాడు, కెరీతు వాగు దగ్గర, ఎందుకంటే తాగడానికి నీరుని దేవుడు అక్కడ సమకూర్చాడు. అతడు వెళ్ళి ఆ వాగులో నీరు తాగాలి. అక్కడికి దేవుడు కాకుల చేత ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఆహారం అయితే అక్కడికి వచ్చింది కాకుల ద్వారా, కానీ నీరు నీటి దగ్గరికి, అక్కడికి కాకులు తీసుకొచ్చే స్థలానికి ఏలియా వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత సారేపతు గ్రామంలో ఒక స్త్రీ దగ్గరికి, ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఇలా మనము చేయవలసింది, మనము వెళ్ళవలసింది ఆ స్థలాలకు, ఆ పరిస్థితులకు దేవుడు నడిపితే వెళ్ళాలి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ దేవుడు, అక్కడికి వెళితే దేవుడు చక్కగా కరువులో పోషించాడు. అదొక విధానం. అయితే మరొక విధానం ఏమిటి? మనం చేసే కష్టం ద్వారా దేవుడు చక్కగా మనల్ని బలపరుస్తాడు. ఏదేమైనా మనము కూర్చోవడం ద్వారా సమస్తము మన దగ్గరికి రావు. సమకూర్చే దగ్గరికి ఏలియా వెళ్ళాడు. అలాగే మనం కూడా ఎక్కడ దేవుడు సమకూర్చాడో కష్టపడి తెచ్చుకోవటానికి అక్కడికి వెళ్ళాలి, ప్రయాసపడాలి. ఇలా మనం చేయడం ద్వారా ఎన్నో విధాలుగా దీవించబడతాం, మన చేతుల కష్టార్జితం అనుభవిస్తాం, దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం చేసామనుకోండి, ఇస్సాకు చూడండి, ఆది కాండంలో 26:12 ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి నూరంతలుగా ఫలించాడు. దేవుడు అతనిని గొప్పవాడుగా చేసేవారు, క్రమక్రమముగా గొప్పవాడుగా చేశాడని ఉంది. అతడు విత్తనం వేశాడు, ప్రయాసపడ్డాడు, ముందు కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని దేవుడు ఫలింపచేశాడు. కాబట్టి మనము ప్రార్థించాలి, ప్రార్థనతో పాటు ప్రయాసపడాలి, కష్టపడాలి. అది మోసయుక్తంగా కాకుండా దేవుడిచ్చిన దానిలో తృప్తి పడుతూ. మత్తయి 3:10 బాప్తిస్మ ఇచ్చే యోహాను అంతకే అన్నాడు, అక్కడ బంటులతో కానీ ప్రజలు పరిశైలి వీళ్లతో కానీ వారు ఏ జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే, ఒకవేళ మీ దగ్గర 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి ఇమ్మన్నాడు. మీరు గనక కష్టపడుతున్న ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ జీతాలతోనే మీరు తృప్తి పడండి అని అన్నాడు. ఎందుకనంటే దురాశతో ఇతరులది మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించొద్దు. మీకు దేవుడు ఏది సమకూర్చాడో, ఏది కేటాయించాడో, ఏది నియమించాడో అదే నువ్వు పొందుకోవడానికి ప్రయాసపడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం అలా చేయడానికి సిద్ధపడుతున్నామా లేదా? ఇందులో దేవుని మీదే ఆధారపడాలి,
ఇతరులది తెచ్చుకునే దౌర్జన్యము, దౌర్జన్యకాండ, దురాశ అసూయ ఇలాంటివి ఏమీ కాకుండా చక్కగా దేవుని సన్నిధిలో ఎలా మనం ప్రార్థన చేసుకుంటూ చేయాలి. ఇలా చేసామనుకోండి కష్టపడుతున్నాం ఓకే, కానీ ఇదంతా దేవుడిచ్చిన వరం, జీవితమే దేవుడిచ్చిన గిఫ్ట్. తర్వాత మనం కష్టపడడానికి అన్నీ దేవుడు చక్కగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినదినము దేవుని అడగడానికి డిమాండ్గా అడగడానికి మనం సరిపోం, దేవుని పిల్లలమే. ఒకప్పుడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పిల్లలమయ్యాం, అది ఉచితమే. ఏదైనా దేవుని అడగడానికి కమాండ్ చేయడానికి సరిపోం, అది దేవుడు మనకు ఊరికనే ఇస్తున్నాడు. ఎందుకంటే మనం అర్హులం కాదు, అయినా దేవుడు ఇస్తున్నాడు. అర్హులం కాకపోయినా ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. ప్రతి దాని విషయమై దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా ఉండాలి. ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా, ఆయన ఏది ఇచ్చాడో దాని గురించి సణుగుకోకూడదు, గొణగకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని ఆనందంతో సంతోషంతో మనము తిని భుజించి తృప్తిగా ఉండాలి. ఇచ్చిన దాంట్లోనే చక్కగా సంతోషంగా ఉండాలి. వాళ్ళకి అది ఉంది, నాకు ఎందుకు లేదు అని బాధపడకూడదు, అసూయపడకూడదు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. లేనప్పుడు దేవుడు చక్కగా ఇస్తాడు. ఇలా ప్రతి దాని గురించి అనుదినం 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 దేవుని సందులో ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కష్టపడదాం. తర్వాత దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి సంతోషంతో గొణుకుకోకుండా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా దేవుడిచ్చే దానికోసం చక్కగా ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, బిడ్డలు వింటున్న ప్రతి వారిని దీవించండి. ప్రతి దాని గురించి నీ మీద ప్రతిసారి ఆధారపడేలా ప్రార్థించుకుంటూ, ప్రయాసపడుతూ, కృతజ్ఞతలు చెబుతూ, ఇంకా ఇవ్వబోయే దానికోసం ఎదురు చూస్తూ ముందుకు సాగేలా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసునామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమెన్.